Gora Chinnari channel prekshakulaku swagatam. Hi Chinnarilu, ela unnaru? Miru, nenu cheppina kadalanni vintunnara? Kadalu vinadame kadu. Andulo unnatuvanti neetini kuda telusukoni aacharinchandi. Mee friends ku kuda ee kadalanu vinamani cheppandi. Vallaku kuda andulo unna neeti ento telusukomanandi. Sarena? Anaganaga poorvam oka vartakudu తన ఇంట్లో చాలా ధాన్యాన్ని నిల్వ చేసుకున్నాడు. అయితే ఒకరోజు రాత్రి ఒక ఎలుక కొట్టుగదిలో ఆకలితో అటు ఇటు తచ్చాడుతూ ఉంది. అప్పుడు దానికి ధాన్యం వాసన వస్తుంది. ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి చూస్తుంది. అప్పుడు ఎలుక చూస్తే ధాన్యంతో నిండిన ఒక పొణక కనిపిస్తుంది. పిల్లలు, పొణకంటే ఏంటో తెలుసా మీకు? పొణకంటే ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి ఈతపేము వెదురుతో కలిపి అల్లుతారన్నమాట. దాంట్లో ధాన్యాన్ని నిల్వ ఉంచుతారు. ఈ ఎలుక ధాన్యంతో నిండి ఉన్నటువంటి పొణకను చూసింది కదా. ఆ పొణకను చూసిన వెంటనే దాని మనసులో ఒక గాఢమైన కోరిక కలుగుతుంది. ఈ ధాన్యాన్ని ఎలాగైనా తినాలి. ఈ పొణకలో నుంచి మనం కొంచెం కొంచెం ధాన్యాన్ని తిన్నామనుకోండి, అప్పుడు ఆ వర్తకుడికి కూడా తెలియదు కదా అనుకుంటుంది మనసులో. అనుకుని ఆ రోజు నుండి కూడా ఆకలి వేసినప్పుడల్లా ఆ ఎలుక ఆ పొణకానికి చిన్న రంధ్రం పెట్టి ఆ రంధ్రంలో నుండి కొంత ధాన్యము నేల మీద పడతాయి కదా, ఆ ధాన్యాన్ని తినడం మొదలు పెడుతుంది. అయితే ఆ ఎలుకకు ఆకలికి బదులు దురాశ పెరుగుతుంది. మనం కింద పడిన ధాన్యం తింటే కొంచెం కొంచెం తింటూ ఉండింటే ఆకలి తీరడం లేదు, దీనికి ఎలాగైనా కానీ ఇంకో ఉపాయం ఆలోచించాలి అనుకుంటుంది. అనుకుని ఈ పొణకకు చిన్న రంధ్రానికి బదులు పెద్ద రంధ్రం పెట్టేసేసి దాని లోపలికి వెళ్ళిపోతే మొత్తం కడుపు నిండా నా ఆకలంతా తీరేంత వరకు నేను ఆ ధాన్యాన్ని తినవచ్చు, అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ వర్తకుడు కూడా నన్ను పట్టుకోలేడు అని అనుకుంటుంది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే అది ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. తను అనుకున్నట్టుగానే ఆ పొణకకు రంధ్రం చేసి ఆ రంధ్రం గుండా ఆ పొణక లోపలికి వెళ్తుంది. వెళ్ళి తన కడుపు నిండా ఆకలి తీరేంత వరకు కూడా ధాన్యాన్ని తింటుంది. తిని అది చాలా సంతోషంగా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు దానికి కడుపు నిండింది కదా, అది ఆ పొణకలో నుంచి బయటికి వచ్చేద్దాం అనుకుంటుంది. అనుకుంటే రావటానికి ప్రయత్నిస్తుంది, కానీ రాలేకపోతుంది. ఎందుకని పిల్లలు ఆలోచించండి ఒకసారి. ఎలుక ఎందుకని ఆ పొణకలో నుంచి బయటికి రాలేకపోతుంది చెప్పనా? ఎందుకో, అది తన అవసరానికి మించి ధాన్యాన్ని తినేసింది. తినేయటం మూలంగా దాని పొట్ట ఉబ్బిపోయిందనమాట. అది పొణకలోకి వెళ్ళేటప్పుడేమో చిన్న రంధ్రం చేసుకుంది కదా, కానీ ఆ పొట్ట ఉబ్బటం మూలంగా ఆ చిన్న రంధ్రంలో నుంచి అది బయటికి రాలేదు కదా. అందుకని చెప్పి అది బయటకు రాలేక సతమతమవుతూ ఉంది. అది ప్రక్కకు వంగి కూడా రావడానికి బయటికి రావడానికి ప్రయత్నించింది, కానీ ఆ పొణకలో నుంచి మాత్రం అది రాలేకపోతుంది. అప్పుడు అది చాలా కంగారు పడిపోతుందనమాట. అమ్మో, వర్తకుడు చూస్తే నన్ను చంపేస్తాడు, ఏం చెయ్యాలి ఇప్పుడు అని కిచకిచమని శబ్దం చేస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆ గదిలోనే వర్తకుడు ఒక కుందేలును పెంచుతాడు. ఆ కుందేలు ఎలుక ఏడుపుని విని, ఏంటి నేస్తమా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అడిగితే అప్పుడు ఆ ఆశపోతు ఎలుక ఈ సంగతినంతా కూడా కుందేలుకు చెప్తుంది. కుందేలు నవ్వుకొని, నువ్వు నీ అవసరానికి మించి ఎక్కువ తినేశావు, దాని మూలంగా నీ పొట్ట ఉబ్బిపోయింది, ఇప్పుడు ఆ రంధ్రంలో నుంచి నువ్వు రావాలంటే బయటకు రాలేవు, నువ్వు రావాలంటే ఆ పొట్ట తగ్గాలి, ఆ పొట్ట తగ్గిన తర్వాతే నువ్వు బయటికి రాగలవు అని చెప్తుంది. నువ్వు పొట్ట తగ్గేంత వరకు కూడా అక్కడే ఉండు, పొట్ట తగ్గిన తర్వాత ఆ రంధ్రం నుండి బయటకు వచ్చేయి అని చెప్తుంది కుందేలు. ఎలుక ఇంకా ఆ రోజు రాత్రి ఆ పొణకలోనే నిద్రపోతుంది. ప్రొద్దుట లేచేటప్పటికి తన పొట్ట తగ్గిపోతుంది. పొట్ట తగ్గిపోయినప్పుడు ఆ పొణకలో నుంచి బయటకు వచ్చేయాలి కదా పిల్లలు. కానీ ఎలుక మాత్రం అలా చేయలేదు. దానికి ఆశ ఇంకా ఎక్కువైపోయింది. సరే, కుందేలు ఎలాగూ ఒక అద్భుతమైన సలహా ఇచ్చింది కదా, ఈరోజు కూడా మనం కడుపు నిండా తినేసి కావాలంటే పొట్ట ఉబ్బితే కనుక మళ్ళీ ఈ పొణకలోనే పడుకుందాము, రేపెళ్ళొచ్చులే, ఇవాళకి దొరుకుతుంది కదా ఆహారం అని చెప్పి అనుకుంటుంది. అనుకుని ఆ రోజు తినేసి ఆ పొణకలోనే పడుకుంటుంది. మరుసటి రోజు కూడా అలాగే చేస్తుంది. ఆ తర్వాతి రోజు కూడా అలాగే చేస్తుంది. ఇలా రోజు రోజు వాయిదా వేస్తూ వస్తుందన్నమాట. ఎలాగూ ఒక అద్భుతమైన ఆలోచన ఉంది కదా, మనం ఎలాగూ ఇలా పడుకున్నామంటే పొద్దున్నేకి ఎలాగూ పొట్ట తగ్గిపోతుంది,
తగ్గిపోయినప్పుడు కావాలంటే బయటికి వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనతో అది అలా కాలం గడుపుతుందన్నమాట. అయితే ఎంతలో ఒకరోజు రాత్రి ఒక గండు పిల్లి కిటికీలో నుంచి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి నేరుగా పొణక దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఎలుకను చూస్తుంది. చూసి అది పొణకను పైకెత్తి చూస్తుంది. చూసేటప్పటికీ అక్కడ ఎలుక నిద్రపోయి కనిపిస్తుంది. ఆకలితో ఉన్నటువంటి ఆ గండు పిల్లి ఎలుకను తినేస్తుంది. పిల్లలు, ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది మీకు? అత్యాశ అనర్థాలకు దారితీస్తుంది. ఎలుకను చూడండి, తనకు కడుపు నిండిన వెంటనే ఆ పొణకలో నుంచి బయటకు వచ్చేయచ్చు కదా, కానీ అలా చేసిందా ఎలుక? లేదు కదా. దురాశకు పోయి అక్కడే ఉండి రోజు రోజుకు వాయిదా వేస్తూ వచ్చింది. కానీ చివరికి ఏం జరిగింది? గండు పిల్లికి ఆహారమైపోయింది. అందుకనే పిల్లలు, అత్యాశ పనికిరాదు. వచ్చే ఎపిసోడ్లో మరొక చక్కటి నీతి కథతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 19.5 కోట్ల వ్యూస్ సాధించి 20 కోట్ల వ్యూస్కు పరుగులిడుతున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోర చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.